హలో గైస్ నేను మీ సుజన్ అందరు బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ ద ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ బై పరశురామ్ ప్రొడ్యూసర్ బై దిల్ రాజు స్టారింగ్ బై విజయ్ దేవరకొండ అండ్ మృణాల్ థక్కర్ ఇదొక యాక్షన్ కామెడీ ఫ్యామిలీ మూవీ కథ విషయానికి వచ్చేసినట్లయితే మన హీరో విజయ్ దేవరకొండ గోవర్ధన్ అనే క్యారెక్టర్ కి యాక్ట్ చేయడం జరిగింది ఈ గోవర్ధన్ అనే క్యారెక్టర్ నార్మల్ మిడిల్ క్లాస్ అబ్బాయి లాగానే లైక్ తన ఫ్యామిలీ బరువు బాధ్యతలు మోస్తూ ఒక కామన్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు తన లైఫ్ లోకి హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత ఇతని లైఫ్ ఏ విధంగా టర్న్ తీసుకుంది మీరు మూవీలో చూడబోతారు ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే ఓకే జస్ట్ ఓకే ఇట్స్ అండ్ అబౌ యావరేజ్ మూవీ మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం మూవీ ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి మూవీలో విజయ్ దేవరకొండ యాక్టింగ్ ప్రీవియస్ ఫిలిమ్స్ తోటి కంపేర్ చేసినట్లయితే ఈ ఫిలిమ్లో యాక్టింగ్ అనేది చాలా అద్భుతంగా చేశారు ఫస్ట్ హాఫ్ అంతా తన యాక్టింగ్ తోటి చాలా ఇంప్రెస్ చేశాడు సెకండ్ పాజిటివ్ వచ్చేసి మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం పాజిటివ్ అయి నాకు అనిపించింది ఎందుకంటున్నానంటే మూవీలో మనం చూస్తూ ఉంటుంటా ఉంటే మన మిడిల్ క్లాస్లో జరిగే ఇన్సిడెంట్స్ని చాలా కళ్ళ కట్టినట్టుగా చూపించడం జరిగింది దిల్ రాజ్ గారు మనకి చాలా ప్రమోషన్స్ చేశారు ఈ మూవీ మీద సో అతను ఏవేవైతే మనకి ఆడియన్స్కి చెప్పడం జరిగిందో టెలికాస్ట్ అయ్యింది కదా సో అందులో యాప్ట్గా ఇందులో మనకి చూపించడం జరిగింది ఆయన చెప్పినవి అన్నీ ఉన్నాయి పుష్కలంగా ఫస్ట్ హాఫ్ వరకే మళ్ళీ ఈ ఫస్ట్ హాఫ్ అనేది చాలా డీసెంట్గా చాలా ఎంటర్టైనింగ్గా అది కూడా ఎంటర్టైనింగ్ ఇంకా ఎవరో చేయరు మన హీరోనే చేస్తారు సపరేట్ దీనికంటూ క్రూ లేదు క్రింజ్ కామెడీ కూడా లేదు మూవీ ఫస్ట్ హాఫ్ చూస్తుంటా ఉంటే ఏదో ఒక సిచ్యువేషన్కి అందులో మూవీలో జరిగే క్యారెక్టర్ ఇన్సిడెంట్స్ చూస్తుంటా ఉంటే అరే ఈ ఇన్సిడెంట్ మన కూడా జరిగిందే అరే ఈ విధంగా మనం కూడా ఫేస్ చేసామే అన్నట్టుగా కథ చాలా సింపుల్ వేగా చెప్పడం జరిగింది అది చాలా ప్లస్ పాయింట్ ఈ మూవీకి థర్డ్ పాజిటివ్ వచ్చేసి ఈ థర్డ్ పాజిటివ్ కూడా మనకి ఫస్ట్ లోనే ఉంటుంది సో థర్డ్ పాజిటివ్ వచ్చేసి మనకి ఫైటింగ్ సీన్ ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది అది మనకి ట్రైలర్లోనే ఎన్నో ఫైట్ సీన్స్ చూపించారు బట్ ఇందులో స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సిన ఒక ఫైట్ సీన్ ఉంటుంది అది మీరు థియేటర్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఆ ఫైట్ సీన్కి ఎమోషన్కి అక్కడ ఉండే సెంటిమెంట్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా సక్సీడ్ అయ్యారనే చెప్పాలి అండ్ ఆ ఫైట్ సీన్కి ఇంతగా ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే ఆ ఫైట్ సీన్కి ఎన్కల ప్లే చేసే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో సింప్లీ సూపర్ అనిపించింది నాకైతే ఇంకా మూవీ నెగటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో రెండు నెగటివ్స్ ఉన్నాయండి దారుణాది దారుణమైన నెగిటివ్స్ నాకు అనిపించింది అయితే ఫస్ట్ నెగటివ్ ఏంటంటే మూవీ సెకండ్ హాఫ్ అంతా అసలు అసలు ఫస్ట్ హాఫ్ తీసిన డైరెక్టరే సెకండ్ హాఫ్ తీసిండ అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటున్నానంటే మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఎంత ఎంగేజింగ్గా ఉంటుంది ఎంత రిలవెంట్గా ఉంటుంది ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి అక్కడ థియేటర్లో కూర్చొని చూస్తుంటా ఉంటే మూవీని అరే ఇట్లాంటి ఇన్సిడెంట్సే కదరా మనం ఫేస్ చేసింది అరే ఇట్లాంటి స్ట్రగుల్సే కదా ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఏ కదా నేను ఫేస్ చేశాను అని ఎంత ఎంగేజింగ్గా ఎంత యాప్ట్గా రిలవెంట్గా మూవీకి కనెక్ట్ అవుతాడో ఈ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలు ఆ మ్యాజికే లేదు ఒక్కసారి ఇట్లా రోలర్ కోస్టర్ ఉంటుంది కదా ఇట్లా ఇట్లా పైకి ఇట్లా కింది కొడుతుంది కదా ఇట్లా పైకి పోయినట్టే పోతుంది ఫస్ట్ హాఫ్ ఇట్లా కిందికి ఎంత ఫాస్ట్ పైకి ఎంత ఫాస్ట్ పోయిందో కిందికి కూడా అంత ఫాస్ట్గానే డ్రాప్ అయిపోయినట్టు అనిపించింది మూవీ సెకండ్ మైనస్ వచ్చేసి మూవీ చాలా ల్యాగ్ అవుతూ ఉంటుంది అసలు ఎంచుకున్న కాన్సెప్ట్ ఏంది ఫస్ట్ హాఫ్లో ఏది ఏ ప్లాట్ విషయంలో స్టార్ట్ చేసి వీళ్ళు అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథ ఎటు పోతున్నది అనేది ఆ మధ్యలో ఉండే సోల్ ఏదైతే ఉంటుందో ఈ కథని అంటు పట్టుకునే ఒక సన్నటి దారము స్టోరీ ఆ స్టోరీ అనేది సెకండ్ హాఫ్ లో కంప్లీట్లీ డెడ్ అయిపోయింది ఇవ్వండి మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ సో ఈ మూవీ చూడొచ్చా చూడరాదా అని నన్ను అడిగితే ఓకే ఈ చిన్న రికమెండబుల్ మూవీయే చూడొచ్చు ఒకసారి ఈ చిన్న అబవ్ యావరేజ్ మూవీ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అవుట్ ఆఫ్ ఫైవ్ కి త్రీ స్టార్స్ సో ఇదండి ఈ రోజు మూవీ రివ్యూ మళ్ళీ కొత్త మూవీ రివ్యూ తోటి మీ వస్తాను అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ సుజన్ బ్లాక్స్ తెలుగు బాయ్